నారాయణ, కరెక్ట్ గా 1 మంత్ టైం ఉంది, వైసీపీ ఎలా సమాయత్తమవుతోంది? ఎన్నికలకు సంబంధించి చెప్పండి. కళ్యాణి, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావోరేవో తేల్చుకునేందుకు ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా జగన్తో భేటీ అవ్వడం జరిగింది. పార్టీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చర్చలు జరుపుతున్నారు. అయితే గత 10 ఏళ్లుగా కూడా పార్టీకి అధికారం లేనటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు గతంలో 2014 ఎన్నికల్లో పార్టీకి ఏదైతే నష్టం చేకూర్చిందో పోల్ మేనేజ్మెంట్, అలాగే పార్టీలోకి ఎవరైనా వచ్చే నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఈ రెండింటిని కూడా, ఈ రెండు లోపాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే గత 3 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ని కూడా పార్టీ పెట్టుకోవడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి టీం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో కూడా పనిచేస్తుంది. వీరందరికీ కూడా కొద్ది రోజుల్లోనే ఇప్పటికే బైకులు, కొన్ని 20 బైకులు, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 బైకులని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 20 బైకులు కూడా ప్రశాంత్ కిషోర్ టీం కి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇతర ఓటర్లను వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేయించుకునేందుకు కూడా వీరందరూ కూడా పనిచేయడం జరిగింది. అలాగే పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా లోటస్ పాయింట్ వేదికగా గత 15 రోజులుగా మనం చూస్తున్నాం. ఇక్కడే లోటస్ పాయింట్ వేదిక పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా, ఎవరైతే పార్టీలోకి రావాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళందరూ కూడా కండువాలు కప్పే కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం కూడా 9 గంటలకి ఇక్కడ పార్టీలో కండువా కప్పేటటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుంది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మొత్తం ఈ నెల రోజుల్లోనే పార్టీకి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేసేందుకు, ఎన్నికలకు సిద్ధమైనందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత బస్సు యాత్ర 14వ తేదీ నుంచి కూడా బస్సు యాత్ర చేపట్టబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 7 ఏళ్ల పాటుగా కూడా ఆయన పాదయాత్ర చేసి ఉన్నారు. అలాగే ఇప్పుడు బస్సు యాత్ర కూడా ఆయన జరపబోతున్నట్టు కూడా మరి కొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు, ఇప్పుడు ఎంపీలకు 25 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే పార్టీ కూడా సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 15వ తేదీ లోపల పార్టీలోకి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. పార్టీలోకి ఎవరైతే నేతలందరూ కూడా రావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ నెల 15వ తేదీ లోపల రావాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే పార్టీలో గతంలో పార్టీలో ఉండి తర్వాత కొద్ది రోజుల తర్వాత పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా వారందరూ కూడా టికెట్లు ఇవ్వము అనేటటువంటిది ఇప్పుడే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి సంబంధించి రఘురామ కృష్ణరాజు, అలాగే దాడి వీరభద్రరావు ఇటువంటి కొంతమంది నేతలకు సంబంధించి వారందరూ కూడా తిరిగి మళ్ళీ టికెట్లు ఇచ్చేందుకు కూడా పార్టీ సుముఖత కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ 25 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం అభ్యర్థుల లిస్టును కూడా ఒక 2-3 రోజుల్లో కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రకటించే అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే తెలంగాణలో జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదు అనేది కూడా సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అది కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనేది పార్టీ నిర్ణయంగా తెలుస్తుంది. అయితే ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారనేది కూడా ఇంకా నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా 2-3 రోజుల్లో ఒక క్లారిటీగా చెప్పేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లే ఈ నెల 25వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు తుది గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 4-5 రోజుల్లోనే అభ్యర్థుల లిస్టుని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టుని కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. బస్సు యాత్ర సంబంధించి, బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఒక అధికారికంగా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుందనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఆయన పూర్తి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఒకటి డేటాకి సంబంధించినటువంటిది, అదే ఫామ్ సెవెన్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఫామ్ 7 కి సంబంధించి కూడా అన్ని అప్లికేషన్లన్నీ కూడా తామే ఇస్తున్నాము. ఫామ్ 7 ఆధారంగా కూడా ఓట్లు, నకిలీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి. దీనికోసం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఫామ్ 7 ని అప్లై చేయాలనేది వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో డేటాకి సంబంధించి దాన్ని కూడా ఎక్కువగా ప్రచారం చేయాలి, అధికార పార్టీని ఇరుకురు పెట్టాలి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 14వ తేదీ నుంచి
ఈ నెల 14వ తేదీ నుంచి బస్సు యాత్రకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే పాదయాత్రను కూడా పూర్తి చేయడం జరిగింది. కళ్యాణి, మరింత సమాచారాన్ని ఇతర పార్టీలకు సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి నరేష్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఆయన అందిస్తారు. థ్యాంక్ యూ నారాయణ. మొత్తంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ రానున్న 17వ లోక్సభకు సంబంధించి ఎన్నికలకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి రాజకీయ పార్టీలు అంటేనే ఎప్పుడైనా సరే ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ కూడా అదేవిధంగా సిద్ధమైనట్టు పార్టీకి చెందిన నేతలు చెప్తున్న మాట. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంట్ స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. 2014లో అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 8 స్థానాలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయడం జరిగింది. కేవలం సికింద్రాబాద్ స్థానాన్ని మాత్రమే సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాత్రమే అప్పట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడం జరిగింది. మిగిలిన 7 స్థానాలు కూడా బీజేపీ ఓటమి పాలైంది. అయితే అప్పటి నుంచి కూడా బీజేపీ ఇప్పటికీ నిజానికి తెలంగాణ ప్రాంతంలో పెద్దగా బలపడిన పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మోదీ వేవ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ప్రధాని మోదీ ఐకాన్ గా చెప్తుంది, మోడీ వేవ్తోనే మేము ఖచ్చితంగా ఎన్నికల్లోకి వెళ్తాం. 2014 లాగానే ప్రస్తుతం కూడా, అంటే మోదీకి 2014లో దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ఈ రోజు కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా బలంగా నమ్ముతూ వస్తుంది. అందులో భాగంగానే ఎన్నికలకు వెళ్ళాలని సిద్ధమవుతున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ త్వరలో ఒక మీటింగ్, అంటే ఎన్నికల ప్రణాళికను, ముఖ్యంగా రూట్ మ్యాప్ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తారు. తాజాగా ఏదైతే అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికీ నిజామాబాద్లో పర్యటించి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఎలా వెళ్ళాలి, ఎలా అంటే తెలంగాణలో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికీ ఆయన ఒక దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూట కట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే 3 నెలలు దాదాపుగా డిసెంబర్ 7 నాడు తెలంగాణకి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేవలం 119 స్థానాలకు గాను బీజేపీ ఒకే ఒక్క హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఘోషమహల్ స్థానం నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందడం జరిగింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా అప్పట్లో 5 స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇక్కడ అసెంబ్లీ స్థానాలు గెలుపొందింది. అయితే అందులో 4 స్థానాలు కోల్పోయింది. అంటే బీజేపీ 2014లో పోల్చుకుంటే ఇప్పటికీ తన బలాన్ని చాలా స్పష్టంగా క్రమంగా కోల్పోతూ వచ్చింది. ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 16 స్థానాలు గెలవడమే. అంటే తెలంగాణ ప్రాంతంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్కు సంబంధించిన, అది ఎంఐఎంకి వదిలేస్తే 16 స్థానాల్లో ఖచ్చితంగా గెలిపోయే లక్ష్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే పెద్ద ఎత్తున కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిలో ముఖ్యంగా కేటీఆర్ పదే పదే బీజేపీకి ఖచ్చితంగా 150 స్థానాల కంటే తక్కువ వస్తే ఈసారి కేంద్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా 16 స్థానాలు కూడా కీలకంగా మారబోతున్నాయని కేటీఆర్ విమర్శిస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే విధంగా ముందుకెళ్తుంది. నిజానికి ఏదైతే మొత్తానికి దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రాంతంలోనే బీజేపీకి ఎంతో కొంత ఒక రూట్ అయితే కొద్దిగా రూట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున నిజానికి 2014లో 282 స్థానాలు సొంతంగా గెలుచుకుంది. అలాగే మిత్రపక్షాలతో కలిసి 336 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అప్పట్లో మొత్తం కూడా ఉత్తర భారతదేశం అంటే హిందీ బెల్ట్ రాష్ట్రాలు మాత్రమే బీజేపీ పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అప్పట్లో 73 స్థానాలను ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే గెలుపొందింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దక్షిణ భారతదేశం అయితే సౌత్ ఇండియాలో కూడా బలోపేతం అవ్వాలి. ముఖ్యంగా ఎంపీ స్థానాలను ఇక్కడ నుంచి కూడా గెలుచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో బలోపేతం అవ్వాలని చెప్పి బీజేపీ భావించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే తాజాగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో అప్పటికి అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 3 నెలలు కావాల్సిన నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన తేడా ఏంటి, బీజేపీ ఎలాంటి బలపడిందనే అంశంపై కూడా ఆయన అధ్యక్షుడు లక్ష్మణ్ను ఆరా తీయడం జరిగింది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా బీజేపీ అయితే గతంలో ఏదైతే జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు కొంత దెబ్బతిన్నప్పటికీ కూడా తాజాగా ఉగ్రవాదుల దాడి, ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లపైన ఉగ్రవాదుల దాడి, పుల్వామా ఘటన, అలాగే వీకర్ సెక్షన్స్కు ఏదైతే అగ్రవర్ణాల్లో పేద వర్గాలు ఉంటాయి వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవి ఖచ్చితంగా తమ కలిసి వస్తాయని చెప్పి బీజేపీ భావిస్తుంది. మొత్తంగా 11 ఏప్రిల్ జరగబోయే ఎన్నికలకు మాత్రం బీజేపీ ఖచ్చితంగా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.